అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో దారుణం జరిగింది. మాజీ జడ్జి రామకృష్ణ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వేట కొడవళ్లతో అర్ధరాత్రి ఇంటిలోకి ప్రవేశించి కిటికీలు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. అయితే గతంలోనూ రామకృష్ణ ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల హస్తం ఉందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకు సైతం వెళ్లారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులే చేసి ఉంటారు అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు రామకృష్ణ గారు మనతో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ గారు, మీ ఇంటి మీద అర్ధరాత్రి సమయంలో దాడి జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. అసలు ఎలా ఈ దాడి జరిగింది, ఎవరు చేశారు అనే వివరాలు మీకు ఏమైనా తెలుస్తున్నాయా? నమస్కారం నందు గారు. నమస్కారం. ముఖ్యంగా అర్ధరాత్రి టైంలో నిన్న రాత్రి జరిగింది ఈ సంఘటన. ఈ సంఘటనకు ముఖ్యంగా ఎవరు పాల్పడి ఉన్నారు అన్న దాని అనుమానం అయితే వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం నేను ఈ స్థానిక కంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి గారి పైన మా బి కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ద్వారకనాథ రెడ్డి గారు ఏం చేశారంటే, బి కొత్తకోటలోని గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డులు ఫోర్జరీ చేసి మ్యానిపులేట్ చేసి నా పైన తప్పుడు కేసు 2019 రిజిస్టర్ చేయించాడు. ఆ విషయమై నేను అప్పట్లో డిఎస్పీ కంప్లైంట్ ఇవ్వడంతో డిఎస్పీ గారు సిఐ ద్వారా ఎంక్వైరీ చేయించి ఏవైతే బి కొత్తకోట రికార్డులు ఏవైతే వాళ్ళు నా పైన నమోదు చేశారో ఆ రికార్డులన్నీ ఫోర్జరీ అని, ఆ రికార్డులన్నీ మ్యానిపులేషన్ అని చెప్పి డిఎస్పీ గారు రిపోర్ట్ ఇచ్చారు. నేను ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని నా పైన తప్పుడు కేసు పెట్టారు, కావాలని నన్ను ఇబ్బంది పెట్టారు, కాబట్టి వీళ్ళపైన న్యాయపరమైన చర్యలు తీసుకోమని పెద్దరెడ్డి ద్వారకనాథ రెడ్డిని ముద్దాయిగా చేర్చి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ స్థానిక సిఐ గారు తీసుకున్నారు, కానీ ఆయన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోగా నీకు ఇంకా తగిన చేస్త జరిగింది కదా, నువ్వు ఇంకా ఎందుకు మారట్లేదు, నువ్వు ఎందుకు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారితో గొడవ పడుతున్నావు అంటూ ఆయన నా పైన కొన్ని దుర్భాషలాడం జరిగింది. అన్నమయ్య ఎస్పీ గారికి చెప్పండి. నందు గారు, పోలీసులు అలా మాట్లాడారా మీతో? ఆ పోలీసులో మాట్లాడారు. ఇది గత 20-25 రోజుల నుంచి జరుగుతున్న కథండం. ఇక్కడ మా స్థానిక బి కొత్తకోట సిఐ గారు టోటల్ గా వైఎస్ఆర్ సిపి పక్కన చేరిపోయి వైఎస్ఆర్ సిపి కార్యకర్త లాగా పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి గారిని, వాళ్ళ కార్యకర్తలను ఆయన కాపాడుకుంటూ మా లాంటి వాళ్ళను టార్గెట్ చేసి హింసిస్తున్నాడు. ఆయన నేను ఇచ్చే కంప్లైంట్ తీసుకోవట్లేదు, రాత్రి ఇంటి పైన దాడి జరుగుతుందని నేను సిఐ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తి ఎవరైనా ఊరికైనా ఇంటి పైన దాడి చేస్తారా మీరు అంటూ ఆయన నన్ను నాపైన ఆయన తిరిగి ఎక్కువ మాట్లాడడం జరిగింది. వెంటనే నేను ఆయన ఫోన్ కట్ చేస్తే 10-15 సార్లు మళ్ళీ రిపీట్ గా ఫోన్ చేశాను, మీరు రండి ఇక్కడ గొడవ జరుగుతుంది, చాలా భారీగా మారణాయుధాలతో దాడి చేస్తున్నారు, మా కార్లు పగలగొట్టేశారు, ఇంటి అద్దాలు కిటికీలు అన్ని పగలగొట్టేశారు, 6 కిటికీలు పగిలిపోయాయి, ఆ ఇన్నోవా కారు పగిలిపోయింది, ఈ చాలా చాలా భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు వైసీపీ గుండాలందరూ వచ్చి, సైకోలు అందరూ వచ్చి, ఈ గంజాయి బ్యాచ్ వచ్చి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. నేను సిఐ గారికి చెప్తుంటే ఆయన అవహేళన చేశాడు. అవహేళన చేస్తే కనీసము నా ఫోన్ 15 సార్లు మళ్ళీ రిపీటెడ్ గా కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు ఆయన. నేను వెంటనే డిఎస్పీ గారు ఫోన్ చేశాను, డిఎస్పీ గారు ఇద్దరు కానిస్టేబుల్ పంపించారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి సీన్ చూస్తూ ఉంటే ఈ సిఐ గారు ఫోన్ చేసి మీరు ఎంటనే ఎక్కడి నుంచి వచ్చేయండి, అక్కడ ఉండకండి అని చెప్పి వాళ్ళను ఏమాత్రము ఇక్కడ ఏం జరిగిందో వాచ్ చేయకుండా తీసుకెళ్లిపోయారు. నన్ను అర్ధరాత్రిలో పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటారు. పోలీస్ స్టేషన్ ఊర్లో లేదు, ఊరు బయట 1 కిలోమీటర్ వెళ్ళాలి, ఊరు దాటి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే బీ కొత్తకోటలో అర్ధరాత్రి టైంలో ఇంత దాడి జరిగిన తర్వాత నేను ఏ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతాను వాళ్ళ దగ్గరికి? నేను కంప్లైంట్ రాసి ఇచ్చాను, ఆయన హెడ్ కానిస్టేబుల్ గారు తీసుకోండి అంటే ఆయన అర్హరంటే తీసుకోడు నా కంప్లైంట్ ఇంటికి వచ్చిన అతను. ఈ విధంగా ప్రతి ఒక్కటి దారుణంగా అండి, ఎంత దారుణం అంటే నందు గారు, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులు, ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళు చేస్తున్నటువంటి గూండాయిజము, రౌడీయిజము చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. నాలాంటి ఒక జుడిషియల్ ఆఫీసర్ ఇంటిపైన ఇంత దారుణానికి ఒడిగట్టారంటే ఇంకా సామాన్యమైనటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి.
ఎంత దారుణం చేస్తున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ ఏమైపోయింది, అసలు పోలీసు పై అధికారులు ఏమైపోయారు, డిఐజీ ఏమైపోయారు, డీజీపీ ఏమైపోయారు, ఎవరు 100 కాల్ చేస్తుంటే ఒక కాల్ వెళ్ళట్లేదు, అర్ధ గంట సేపు ప్రయత్నం చేసినా కూడా 100 కాల్ కనెక్ట్ కావట్లేదు. ఈ పొరపాటున సిఐఎస్ఐ కాల్ వదిలితే వాళ్ళు అవహేళన చేస్తూ కాల్ కట్ చేసేస్తున్నారు. మీరు వైసీపీ వాళ్ళు అయితేనే మాతో మాట్లాడండి, వైసీపీ వాళ్ళు అయితేనే పోలీస్ స్టేషన్కి రండి, వైసీపీ వాళ్ళు అయితేనే మేము కంప్లైంట్ తీసుకుంటామన్న అన్న చందాన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తయారైపోయి ఈ రోజు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు, ప్రజలకు నరకం చూపిస్తున్నారు. రాత్రి నేను నా కుటుంబ సభ్యులు ఎంత భయభ్రాంతులు గురైపోయినామో అంత భయభ్రాంతులు గురైపోయినాం. పోలీసులు కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు, ఇంకా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటున్నారు, మొత్తం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకే సపోర్ట్ గా ఉన్నారంటున్నారు. ఈ దాడులు మరి ఏం చేయబోతున్నారు? నిజంగా మీరు అన్నట్లు సాధారణ పౌరులు కాదు కదా మీరు, మాజీ జడ్జి మీరు, మీకు ఇంత అంటే కాంటాక్ట్స్ కానీ పవర్ కానీ ఉండి కూడా మిమ్మల్ని ఇలా చేస్తున్నారంటే మరి ఫర్దర్ గా మీరు ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు ఈ విషయంలో? నందు గారు, నేను మాజీ జడ్జిని కాదు, నేను ఇప్పటికీ వర్కింగ్ జడ్జినే, సస్పెన్షన్ లో ఉన్నాడంటే జ్యుడిషియల్ ఆఫీసర్నే, ఇప్పటికీ కూడా రాష్ట్ర పోలీసులకు రాష్ట్ర హైకోర్టు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. జడ్జి రామకృష్ణ గారి విషయంలో జడ్జీలతో ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించండి అన్ని విషయాల్లోనని ప్రయాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోర్టులో క్షమాపణ చెప్పుకున్నాడు నా పైన జరిగిన దాడి విషయంలో. అయినప్పటికీ కూడా ఈయన తీరు మారట్లేదు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ మనుషులు ఏది చెప్తే వీళ్ళు తూచే తప్పకుండా పాటిస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు. ఎంత అన్యాయం అంటే, ఎంత అవినీతి అంటే చెప్పుకోలేనంత అవినీతి, చెప్పుకోలేనంత దౌర్జన్యం. అసలు సామాన్య ప్రజలకు కంటి మీద కుడుకు లేకుండా చేస్తున్నారు ఈ రౌడీ మూకలు. ఈ గంజాయి తాగి విపరీతమైన రోడ్ల పైన రోమింగ్ అవుతున్నటువంటి యువకులందరినీ తయారు చేశారు. ఎక్కడెక్కడ వెహికల్స్ అవునండి, అవి కర్ణాటక రిజిస్ట్రేషన్, తమిళనాడు రిజిస్ట్రేషన్, ఇన్నోవాలు, మీకు ఫార్చునర్లు వచ్చేస్తున్నాయి రోడ్లపైకి, ఎట్లా నడుపుతున్నారో తెలియదు. కొత్త కొత్త వ్యక్తులు ఎక్కడ చూసినా కూడా మత్తులో మునిగిపోయినటువంటి రౌడీలు, గూండాలు ఈ రోజు రోడ్లపైన తిరగడానికే భయపడిపోతున్నాం. 6-7 అయిందంటే మహిళలు కానీ ఎవరైనా మర్యాదస్తులు కానీ రోడ్డుపైన తిరిగేటువంటి అవకాశమే లేదు, అటువంటి వాతావరణమే లేదు ఈ రోజు రాష్ట్రంలో. ఈ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పటికీ కూడా, ఎలక్షన్ కమిషన్ అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ పోలీసు వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతోనే మిలాఖత్ అవుతున్నారు. డిఎస్పీ కానీ ఎస్పీ కానీ టోటల్ గా చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఇప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏది చెప్తే అదే పోలీసులు చేస్తున్నారు. కానీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఫాలో కావట్లేదు, ఎలక్షన్ ఆఫీస్ ఇచ్చినటువంటి రూల్స్ పాటించట్లేదు. కనీసము ఈ రోజు మనం ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నామన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి వాళ్ళు డోంట్ కేర్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నందు గారు, సాధారణంగా ఉంది పరిస్థితి లోకల్లో. లీగల్గా మీరు చేయాల్సింది, మీ ప్రొసీజర్ మీరు చేయండి. విఆర్ విత్ యూ, విఆర్ విత్ యూ, ఖచ్చితంగా ప్లీజ్ గో అహెడ్ మీరు మీరు చేయగలిగింది, మీరు చేయాల్సింది మీరు చేయండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ మాతో మాట్లాడినందుకు రామకృష్ణ గారు. చిన్న బ్రేక్.